नमस्ते, वेलकम टू एलआरटी न्यूज़। अक्रम इसुक रवाणा चेस्तुन्न ट्राक्टर नु पोलीसुलु पट्टुकोपोये क्रमंलो ट्राक्टर बोल्ता पड़ युवकुडु मृति। नूतन रेवेन्यू चट्टानिकि मद्दतुगा भूपालपल्ली जिल्ला केंद्रंलो 600 ट्राक्टर्लतो रैतुल भारी र्याली। दुब्बाक नियोजकवर्ग टीआरएस अभ्यर्थि सोलिपेट सुजातकु बी फाम अंदजेसिन मुख्यमंत्री केसीआर। एलआरएस रद्दु चेयालनि जिल्ला कांग्रेस पार्टी आध्वर्यंलो वेमुलवाडलो निरसन धर्ना चेपटिन कांग्रेस पार्टी नायकुलु। उत्तर प्रदेश घटनकु निरसनगा स्वेरोस जिल्ला अध्यक्षुलु मरुपाकराजु आध्वर्यंलो जिल्ला केंद्रंलो भारी र्याली निरसन। टीआरके ट्रस्ट्लो स्वच्छंदंगा चेरिन हन्मजीपेट ग्राम डप्पु कलाकारुलु। వ్యవసాయ విధానంలో రైతులు నూతన పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటే పంటలో మంచి దిగుబడి సాధించవచ్చని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు। చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో వానాకాలంలో వరి పంటకు వచ్చే సుడిదోమ ఎండు తెగులు ఇతర వ్యాధుల నివారణ చర్యలపై వ్యవసాయ శాఖ కరీంనగర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు తిమ్మాపూర్ గ్రామంలో గురువారం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి పంటలపై తెగుళ్లు సోకకుండా రైతులు శాస్త్రవేత్తల సలహాలను పాటించాలన్నారు। తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రైతులకు సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందన్నారు। రైతులు వ్యాపార రంగంలో నూతన పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడిని పొందాలన్నారు। అనంతరం గ్రామంలో వరి పంటలను సందర్శించి రైతులకు తెగుళ్లపై అవగాహన కల్పించాలన్నారు। ఈ కార్యక్రమంలో సింగిల్ విడో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వ్యాపార సహాయ సంచాలకులు భాస్కర్, మండల వ్యాపార అధికారి దుర్గరాజు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు శేఖర్, మదన్ మోహన్ రెడ్డి, రత్నాకర్, మధుకర్ నాయకులు, దేవస్వామి, గుడిసె రమేష్, అచ్చపల్లి భూమయ్య, వ్యాపార విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు। ఏడి గారు, ఏవో గారు, స్థానిక ఎంపీపీ గారు, ఫ్యాక్ట్ చైర్మన్ గారు మరియు సర్పంచ్, ఎంపీటీసీలు మరియు గ్రామ రైతులు అందరి వద్దంలో రైతులకు ఏదైనా ఈ మధ్యలో మనం ఈ సన్న రైతులు సన్నని ఇక్కడనే ఆరబెట్టి తీసుకొచ్చి అమ్మగలరు మద్దతు ధర కూడా ఒకటి 1888 రూపాయలు అంటుండు చెప్పిండు వరికి ఏ గ్రేడుకు ఆ మద్దతు ధర పొందుండి మధ్యలో ఎవరికి కళ్ళాలక్కడ ఇప్పుడే కొందరు అయితే రైతులు ఇప్పుడే కోసి అమ్ముతురు వాళ్ళు అమ్మకుండా కొంచెం ఆరబెట్టి రైతులను కళ్ళాలకు తీసుకొచ్చి అమ్మాలని కోరుకుంటూ అదేవిధంగా ఇటు కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను। ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, ప్యాక్ చైర్మన్ గారికి, ఏవో గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన శాస్త్రవేత్తలకు మరియు తిమ్మాపూర్ మండల ప్రజలకు ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను। మనకు చందుర్తి మండల ప్రాంతం ఒకప్పుడులో సహకరించడం జరిగింది। అదే విధంగా మనకు పంట నియంత్రణలో మనం సన్న రకాలు పండించుకోవడం జరిగింది, కందులు పండించుకోవడం జరిగింది, పెసలు కూడా పండించుకోవడం జరిగింది। సహకరించినందుకు ఇంత మనకు కేటీఆర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు మరి రైతులందరూ నియంత్రిత సాగు విధానానికి ముందుకొచ్చినారు కాబట్టి రైతులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై తెలంగాణ, జై రమేష్ బాబు। మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుండి మరియు ఏరువాక కేంద్రం కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, అలాగే స్థానిక అగ్రికల్చర్ అధికారి గారు మరియు ఏడీఏ గారు, ఏరువాక కేంద్రం నుంచి వచ్చినటువంటి సైంటిస్టులు మరియు మా ఎంపీపీ లావణ్య రమేష్ గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మా ఫ్యాక్స్ డైరెక్టర్లు అంటే రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని దానికి నివారణ చర్యలు మరి మనకందరికీ కూడా సూచించేటువంటి కార్యక్రమం ఇక్కడికి వచ్చినటువంటి రైతులు కూడా ఇక్కడ విన్నటువంటి విషయాలను కూడా గ్రామంలో ఉన్నటువంటి మిగతా రైతులకు కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మీకు ఏ సమస్య ఉన్నా కూడా మరి మేము కూడా రైతుల పక్షాన సింగిల్ విండో చైర్మన్గా ఉన్నా కాబట్టి మీ సమస్యలలో పాలు పంచుకొని ఎప్పటికప్పుడు కూడా అధికారులను మీ వైపు సమస్యలు తీర్చడం కోసం మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాము।
అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను ఆపే సమయంలో పోలీసులకు ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో ట్రాక్టర్ డ్రైవర్ ఇసుక లోడ్తో ట్రాక్టర్ను అతివేగంగా దారి మళ్లించే క్రమంలో పత్తి చేనులోకి దూసుకుపోయి బోల్తాపడి ట్రాక్టర్ ఇంజిన్ వెనుక భాగంలోని ట్రాలీలో కూర్చున్న యువకులి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామాల శివారులో చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తనకు నచ్చిందే అద్దాల మేడల తాను నడిపించిందే రాజ్యంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నన్నెవరేమంటారులే అన్న చందంగా ఇసుక అక్రమ రవాణాకు అలవాటు పడ్డాడు. దొంగచాటున అక్రమంగా ఇసుకను తరలిస్తూ అందిన కాడికి కాసులు దండుకుంటూ కూలీల ప్రాణాలతో చలగాటలాడుతున్నాడు. ఇదిలా ఉండగా బుధవారం అర్ధరాత్రి సమయంలో మండలంలోని అక్కపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గుట్టురట్టు చప్పుడు కాకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నాడన్న సమాచారం అందుకున్న ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వెంకటకృష్ణ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో తప్పించుకోబోయే ప్రయత్నం చేశాడు. అదే క్రమంలో ఎక్కడ పోలీసులకు దొరికిపోతానోనన్న భయంతో ట్రాక్టర్ ఓనర్ వాహనాన్ని అతి వేగంగా నడుపుతూ దారిని మళ్లించే క్రమంలో ట్రాక్టర్ నారాయణపూర్ గ్రామ శివార్లోని ఓ పత్తి చేనులోకి దూసుకుపోవడంతో ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ ఇంజిన్ వెనుక భాగంలో గల ట్రాలీలో కూర్చున్న ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల వయసు గల ఎండి అబ్బు అనే యువకూలి ట్రాక్టర్ ట్రాలీ కింద పడి నుజ్జు నుజ్జయ్యి దుర్మరణం చెందాడు. ట్రాక్టర్ ఓనర్పై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించి న్యాయం చేయాలని యువకుని గ్రామస్తులు కోరారు. నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ గారి ఆధ్వర్యంలో 600 ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. భూపాలపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో కాటారం మహదేవపూర్ మల్హర్ మహాముత్తారం పలిమేల మండలాలకు చెందిన రైతులు ఉదయం మద్దులపల్లి చేరుకొని అక్కడి నుంచి ఎర్రగుంటపల్లి వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతగారు, మంత్రి నియోజకవర్గ తెరాస పార్టీ ఇన్ఛార్జ్ పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ గారు, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీ పిఏఎస్సీ చైర్మన్లు, తెరాస పార్టీ అధ్యక్షులు, తెరాస పార్టీ మహిళా అధ్యక్షులు, రైతు బంధు కోఆర్డినేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లె ముదిరాజ్ నూతన కార్యవర్గాన్ని కూనబోయిన బాలరాజు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా నరేష్, ప్రధాన కార్యదర్శిగా అనిల్, సలహాదారుగా శ్రీకాంత్ శ్రీనివాసులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఉపాధ్యక్షులు పండగరాజు పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి సొలిపేట సుజాత, మంత్రి శ్రీ హరీష్ రావు, ఎంపీ శ్రీకొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డిలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సుజాతకు తెరాస పార్టీ బీఫామ్ అందజేశారు. పార్టీ కోసం, ప్రజల కోసం పాటుపడాలని, జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి అత్యధిక మెజారిటీతో గెలవాలని సీఎం కేసీఆర్ తెలియజేశారు.
ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి వేములవాడ వేములవాడ రూరల్ వేములవాడ అర్బన్ తహసీల్దార్లకు జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పట్టణ మండల అధ్యక్షులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానా నింపడానికి పేదలను ఇబ్బంది పెట్టవద్దని ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పేరిట తీసుకొచ్చిన వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకటస్వామి పిల్లి కనకయ్య ఒకలాభరణం శ్రీనివాస్ చిలుక రమేష్ రాకేష్ సంగస్వామి యాదవ్ చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ రాజు కరుణాకర్ లింగంపల్లి కిరణ్ శంకర్ కృష్ణ గణేష్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో వేములవాడ పట్టణ అర్బన్ రూరల్ పట్టణ అధ్యక్షుడు మండల అధ్యక్షులు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో నాయకులందరం కూడా ఎల్ఆర్ఎస్ జీవో నెంబర్ 131ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మా వినతి పత్రాన్ని మా నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలోచన చేయండి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని. 2000 పెన్షన్ ఇస్తుండు కేసీఆర్ మా పెద్ద కొడుకని, అదే ఇంట్లో మనవడు కొడుకు నిరుద్యోగ ఏదైనా అత్యవసరం అయితే అమ్ముకుందామని కొనుక్కున్న ప్లాట్లను ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరిట క్రమబద్ధించుకోవడం ఎంతవరకు సబబు ఆలోచించవలసింది కోరుతా ఉన్నా. ఇప్పటికే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డబ్బు కట్టినాం, మళ్ళీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది కేవలం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఖజానా ఖాళీ అయిందని నింపుకోవడానికి చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదన్నమాట. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడే పార్టీ కాబట్టి ఎల్ఆర్ఎస్ని ఎవరు కూడా కట్టకండి. రాబో రోజుల్లో వచ్చే కాంగ్రెస్ పార్టీ ఈ జీవోను రద్దు చేస్తుంది, ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తుంది, ఉచితంగానే కర్ణదీకరిస్తుందని చెప్పిన మాట కూడా చెప్పింది. దయచేసి గమనించమని సందర్భంగా కోరుతూ మరో మాట ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు కూడా గమనించుకుంటున్నాం, ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న ఇంటి పని కడుతున్నాం, మళ్ళీ ఇంటి కొలతలు ఎందుకు తీసుకుంటున్నారు అడుగుతున్నాం. పొలంలో కొట్టం ఉంటే పొలంలో రేకుల షెడ్ ఉంటే ఎందుకు ఈరోజు లెక్కలు తీస్తున్నారు అంటున్నాం. మళ్ళీ పన్నుల రూపేట ఏదైతే ఉందో పన్ను రూపేణ డబ్బును గుంజటాని కోసం చేస్తున్నట్టు కార్యక్రమం తప్ప ఇది పేద ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం కాదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నినాదంతో ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎమ్మెల్సీ నన్నపనేని నరేందర్ 29, 12, 11 డివిజన్లలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్ నమోదుపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ నన్నపనేని నరేందర్ పట్టభద్రుల ఓటర్ నమోదుపై అవగాహన కల్పిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశానుసారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో బ్లూ కోట్స్ పెట్రోలింగ్ సిబ్బందికి ఒకరోజు శిక్షణా కార్యక్రమం దృష్ట్యా సమీక్ష ద్వారా నిర్వహించారు. ఈ దృశ్య సమీక్ష కార్యక్రమాన్ని వేములవాడ సీఐ వెంకటేష్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో పోలీస్ డ్రైవర్లు అత్యంత కీలకమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల సంఘటనా స్థలానికి చేరుకోవచ్చన్నారు. బ్లూ కోట్స్ పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ల సిబ్బందికి డయల్ 100 కాల్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ముఖ్య అంశాలపై వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటనను నిరసిస్తూ సర్వోస్ జిల్లా అధ్యక్షులు మారుపాకరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీసీపీఏ జిల్లా అధ్యక్షులు మూలకిషోర్ మాట్లాడుతూ అత్యాచారానికి పాల్పడిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలని యాడ్ చేశారు. సర్వోస్ జిల్లా అధ్యక్షులు మారుపాకరాజు మాట్లాడుతూ దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన అవమానవీయ సంఘటన అని దొండగలను వెంటనే పట్టుకుని ఉరితీయాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో స్వేరో ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధి నర్మిట రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, ప్రధాన కార్యదర్శి గుండెల్లి రాజు, స్వేరోస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాజు, నరేష్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు. Come on, let me go there.
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యాయులు కంచర్ల మనోజ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యాయులు కంచర్ల మనోజ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ మున్సిపల్ సమావేశాలలో సమావేశ మందిరంలో టేబుల్స్ లేకపోవడంతో బీజేపీ కౌన్సిలర్లు ఇంటి నుండే టేబుల్స్ పట్టుకెళ్లారు. వేములవాడ మున్సిపల్ సమావేశాలలో కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశాలకు సమస్యలపై మాట్లాడేందుకు సమావేశ మందిరంలో స్థానిక కౌన్సిలర్లకు పేపర్ గాని ప్రశ్న పత్రాలు పెట్టుకోవడానికి ఎలాంటి టేబుల్ సదుపాయం లేనందున స్థానిక బీజేపీ కౌన్సిలర్లు వారి యొక్క టేబుళ్లను ఈ రోజు జరిగే సమావేశానికి ఇంటి నుండి వారే తీసుకెళ్లారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో చినుకు పడితే చాలు రోడ్లు జలమయమైపోతున్నాయని తద్వారా ఇంట్లోకి పాములు వస్తున్నాయని వార్డు కౌన్సిలర్ తిరుమల రెడ్డి కవిత సుమంత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న సబ్దారులన్నీ నీటితో జలమయమైపోతున్నాయని చెరువులను తలపించే నీటి నిల్వల మధ్య జనజీవనం సాగిస్తున్నామని వీధి లైట్లు లేవని అంధకారంతో ఇళ్లలోకి పాములు వస్తున్నాయని అక్కడ ప్రజలు తెలిపారు. సమస్యలపై సానుకూలంగా స్పందించే మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ యుద్ధ ప్రాతిపదికన జేసీబీతో నిలిచి ఉన్న నీళ్లను తొలగింపచేశారు. అనంతరం బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేపించి మొరం పోయించి కాలనీ వారి మన్ననలను పొందారు. తన వార్డు కాకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన సొంత ఖర్చుతో తాత్కాలిక రహదారి నిర్మించడంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే రోజు ఒక రెండు మూడు పాములు కలుగుతున్నాయి. 16 కుటుంబాలు ఉంటాయి కదా, 16 కుటుంబాలకు మళ్ళీ ఒక 20 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి మేము నిన్న మొన్న డైలీ ఒక పాము చంపవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితి లైటు లేదు, చుమ్మని చీకటి. దానికి మీరు మరి ఏదన్నా చేసి రోడ్డు చక్కగా పోస్తే మా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. వార్డు మా వార్డు తర్వాత ఇక్కడ దాకా ఇప్పుడు మేము ఇక్కడ 16 కుటుంబాలు ఉన్నాయి మొత్తానికి. పిల్లలతో భయం అవుతుంది మాకు, ఈ పాములతో భయం అవుతుంది. దానికోసం దీన్ని మీరు కొంచెం ఈ చెట్లు కూడా సాఫ్ చేయాలి. ప్లాట్లు ఆ ప్లాట్స్లో కూడా ఇళ్ళకి వెళ్ళే పాములు వస్తున్నాయి. చెరువు దగ్గర ఉంది, చెట్లు ఉన్నాయి, ఆ పక్క ఈ పక్క కొద్దిగా సాఫ్ చేయించి మీరు అది మాట్లాడుతున్నారు.
ఇందులో వాడ 15 వార్డులు కూడా చెక్కపల్లి రోడ్లు అనేకమైన సమస్యలు ఉన్నాయని చెప్పి మున్సిపల్ దృష్టి తీసుకోవడం జరిగింది. దానికి స్పందించి మధురేంద్ర సార్ గారు వచ్చి మాకు రోడ్లే కానీ అదేవిధంగా కరెంటు వీధి లైట్ లేవు మాకు అవి వేస్తా అని చెప్పారు. స్థానికంగా ఏంటంటే చెట్లు చీమ డిస్టర్బెన్స్ చాలా ఉంది ఇక్కడ. సార్ దృష్టి తీసుకెళ్తే వారి ఓనర్స్తో మాట్లాడుతూ అన్నారు. తర్వాత ఈ చెట్లు చేపట్టి డ్రైనేజీ బాగా నీళ్ళు వచ్చేసి దోమలు పాములు చాలా ఇబ్బందికరంగా అంటే అసలు సార్ వెంటనే చెల్లించిపోయి మీకోసం మేము చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దానికోసం సార్ వచ్చినందుకు థ్యాంక్ యూ కృతజ్ఞతలు చెప్తున్నాను. గురువారం వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామం నుండి డప్పు కళాకారులు టీఆర్కే ట్రస్ట్లో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు టీఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ మెటల మహేష్ కుమార్ ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా ట్రస్ట్ డైరెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన టీఆర్ఎస్కే ట్రస్ట్ సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో ట్రస్ట్లో స్వచ్ఛందంగా సేవ చేసేందుకు వాలంటీర్లుగా చేరుతున్నానన్నారు. ఒకప్పుడు గ్రామంలో ప్రజలందరికీ సమాచారం చేరవేయడంలో డప్పు కళాకారులు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. కానీ ప్రస్తుతం డప్పు కళాకారులకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి టీఆర్కే ట్రస్ట్ సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. అనంతరం వారికి సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి నాయిని శేఖర్, టీఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు. ఆ ప్రాబ్లం గురించి తెలుసుకొని తనకి ఏం కావాలని రూట్ పూజ చేసి దానికి తగిన సామాన్ ఏదైతే ఉందో సిమెంట్ ఇసుకే గాజు వాడిని వెంటనే పంపించడం కూడా జరిగింది. చూసారా అక్కడ ఉన్న పదాలు కూడా చేద్దామనే కాన్సెప్ట్ ద్వారా మేము అందరూ కూడా చేద్దామని ముందుకు వస్తున్నాం. దాంట్లో మీరు కేటాయించిన సమయాన్ని మీకు చేసే సేవలలో మీరు కూడా వచ్చి సమయాన్ని కేటాయించి మేము ఏదైతే ప్రోగ్రామ్ చేసే మా ప్రోగ్రామ్ని విలువైన సమయాన్ని మాకు కేటాయించి దాన్ని విజయవంతం చేద్దాం. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలోని బేగంపేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు పార్టీ ఇన్ఛార్జీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఆనంద్, ఉడెం కృష్ణారెడ్డి, కాసా జనార్దన్, ఆకుల దేవేందర్, దుంబాల భూపాలరెడ్డి, కళ్యాణ్కార్ శ్రీనివాస్ మరియు బేగంపేట గ్రామ సర్పంచ్, గ్రామ అధ్యక్షుడు, మండల యూత్ అధ్యక్షుడు మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇవి ఎలాంటి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎలాంటి న్యూస్.